ఒకటి నుండి వంద వరకు గల సంఖ్యల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మీరు 91 నుండి 100 వరకు గల సంఖ్యలను నేర్చుకున్నారు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నారు. ఈ వీడియోలో మనం ఆ సంఖ్యల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం. ఈరోజు చోటు ఇంటి దగ్గర ఒక జాతర జరుగుతోంది. చోటు మరియు పింకీ కూడా జాతరకి వెళ్లారు. వారికి జాతరలో ఒక ఆట చాలా నచ్చింది. ఈ ఆటలో వారికి చాలా పెన్సిళ్ళు ఇస్తారు మరియు వారు వీలైనంత త్వరగా వాటిని లెక్కించి చెప్పాలి. త్వరగా చెప్పే వారికి బహుమతి లభిస్తుంది. చోటు, ముందుగా నేనాడతాను. అంకుల్, నాకు పెన్సిళ్ళు ఇవ్వండి. అంకుల్ పింకీకి కొన్ని పెన్సిళ్ళు ఇచ్చారు. రండి, ఆమె వాటిని ఎలా లెక్కిస్తుందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అరే ఆగు పింకీ, ఇలా లెక్కించడానికి నీకు చాలా సమయం పడుతుంది. నువ్వు వీటిని 10-10 సమూహాలుగా చేసి లెక్కించు. సరే చోటు. అయితే ఇవి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 మరియు 90. అంటే ఇవి 90 పెన్సిళ్ళున్నాయి అని అర్థం. దీంతో పాటు మరో 6 పెన్సిళ్ళు. మొదట 90 పెన్సిళ్ళు మరియు వాటితో పాటు మరో 6 పెన్సిళ్ళు. 91, 92, 93, 94, 95 మరియు 96. ఇవి 96 పెన్సిళ్ళు అయ్యాయి. పిల్లలు, పింకీ సరిగ్గా చెప్పింది మరియు తనకి బహుమతి లభించింది. ఇప్పుడు 96లో ఎన్ని ఒకట్లు మరియు పదులు ఉన్నాయో చెప్పగలరా? రండి చూద్దాం. పిల్లలు, మనం 96ని ఇలా రాస్తాము మరియు దీనిలో 9 పదుల స్థానంలో ఉంది మరియు 6 ఒకట్ల స్థానంలో ఉంది. దీనర్థం మన దగ్గర 9 పదులు ఉన్నాయి. దీన్ని మనం 10-10 యొక్క 9 కట్టలు అని కూడా చెప్పవచ్చు మరియు మరో 6 ఒకట్లు. దీనర్థం 6 విడి పెన్సిళ్ళని. చోటు వాళ్ళ అమ్మతో దుకాణం నుండి సామాన్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అమ్మా, ఇక్కడ ఈ పెన్సిళ్ళు 2 వేర్వేరు స్థానాల్లో ఎందుకు పెట్టారు? చోటు, చూడు, ఇక్కడ పెన్సిళ్ళు 10-10 సమూహాల్లో ఉన్నాయి మరియు ఇక్కడ విడి పెన్సిళ్ళున్నాయి. అవునా, కాని ఇలా ఎందుకమ్మా? ఆగు చోటు, చెప్తాను. మొదట నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వీటిలో నుండి నాకు 95 పెన్సిళ్ళనివ్వు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. దీనర్థం నేను 10 పెన్సిళ్ళ 9 కట్టలు మరియు 5 విడి పెన్సిళ్ళు ఇస్తాను. అయితే 95 పెన్సిళ్ళు ఇవ్వడానికి నేను 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 మరియు 5 విడి పెన్సిళ్ళు. ఇవి 91, 92, 93, 94 మరియు 95 అయ్యాయి. అవును చోటు, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇక్కడ పెన్సిళ్ళు మాత్రమే ఉంటే అప్పుడు చాలా సమయం పట్టేది. అందుకే ఇక్కడ పెన్సిళ్లను కూడా 10 కట్టలు ఉంచారు. పిల్లలు, 95 పెన్సిళ్ళు ఇవ్వడానికి చోటు కట్టలు మరియు విడి పెన్సిళ్లను ఎలా ఉపయోగించాడో మీరు చూశారు. అతను వాళ్ళ అమ్మకి 10-10 పెన్సిళ్ళ 9 కట్టలు, అంటే 9 పదులు మరియు మరో 5 విడి పెన్సిళ్ళు, అంటే 5 ఒకట్లిచ్చాడు. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం 91 నుండి 100 వరకు గల సంఖ్యల యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము. తరువాతి వీడియోలో మనం 91 నుండి 100 వరకు గల సంఖ్యల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.